గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్లో ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ చూస్తున్నాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఓపెనింగ్ కొంచెం స్థిరంగా పాజిటివ్గా ఒక 12,000 స్థాయి పైన ఓపెన్ అయింది. ఆ తర్వాత మార్కెట్ రోజంతా కూడా ఒక స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్లోకి వెళ్తూ చివరికి 12,100 స్థాయి వరకు వెళ్ళి ఆల్మోస్ట్ డే హై దగ్గర చాలా స్ట్రాంగ్గా 1% వరకు మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇవాళ రికార్డ్ హై 32,000 స్థాయి పైన క్లోజ్ అయింది. 1% పైగా లాభపడింది బ్యాంక్ నిఫ్టీ కూడా. నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా 1% లాభపడింది. అలాగే మిడ్ క్యాప్ కూడా 1% వరకు పెరిగింది. స్మాల్ క్యాప్ కూడా 1% పెరిగింది. ఆటోమొబైల్ స్టాక్స్ ఇవాళ 1.6% వరకు పెరిగింది. అలాగే ఐటీ కూడా 1.5% పెరిగింది. ముఖ్యంగా ఇవాళ పిఎస్యు బ్యాంక్స్ 4% పైగా పెరిగింది పిఎస్యు బ్యాంక్స్. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఒక అనూహ్యమైన అప్ ట్రెండ్ అనేది చూసాము. మార్కెట్ ఇవాళ ఈ ట్రెండ్తో చూస్తుంటే మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళి ఒక న్యూ హైస్ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ చివరికి 115 పాయింట్ల లాభంతో ఇంచుమించు 12,100 స్థాయి వరకు క్లోజ్ అయింది మార్కెట్. ఇవాళ ఒకసారి చూస్తే కనుక మనం టాప్ 5 గెయినర్స్ చూద్దాము. వాటిల్లో ఏమైనా ఒక బై పొజిషన్కి అవకాశం ఉందా చూద్దాము. అలాగే ఒకసారి మనకి మామూలుగా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ కూడా వెళ్దాము. వాటిల్లో కూడా ట్రెండ్ ఎలా ఉందని ఒకసారి గమనిద్దాము. షార్ట్ టర్మ్ కూడా ఒకసారి మార్కెట్ పరిస్థితి కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ ఏ గ్రూప్లో ఉన్న ఈ స్టాక్ ఇంచుమించు 4.5% వరకు పెరిగింది యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ ఇవాళ ట్రెండ్ తోటి మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా వస్తున్న సైడ్వేస్ ట్రెండ్కి కొంచెం తెరబడి వీక్లీ చార్ట్లో టెక్నికల్గా ఒక స్ట్రాంగ్ అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడటం చూస్తున్నాము. ట్రెండ్ బాగా పటిష్టంగా ఉంది. ఓవరాల్గా యాక్సిస్ బ్యాంక్ తన అప్ ట్రెండ్ కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తోంది. ఈ మధ్య లోయర్ రేటు 620 రూపాయల నుంచి పెరుగుతూ 760 రూపాయల వరకు పెరిగిన యాక్సిస్ బ్యాంక్. 760 రూపాయల దగ్గర ఒక స్వల్ప రెసిస్టెన్స్ ఉంది. సోమ మంగళవారం టెస్ట్ చేసే అవకాశం ఉంది. 760 రూపాయలు కనుక బ్రేక్అవుట్ అయిపోయి దానిపైన కనుక డైలీ చార్ట్లో కనుక సోమ మంగళవారంలో 760 పైన క్లోజ్ అవుతే నెక్స్ట్ టార్గెట్ 790-800 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. 780-790 ఎందుకంటే ప్రీవియస్ టాప్ కాబట్టి ఆ ప్రీవియస్ టాపే నెక్స్ట్ టార్గెట్ రెసిస్టెన్స్గా టార్గెట్ లెవెల్స్గా ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక వేదాంత. నేను కూడా అనుకున్నాము 135-140 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకున్నట్టు. సో షార్ట్ టర్మ్ పాజిటివ్గా ఉందని ఓవరాల్గా మనకి లాస్ట్ 6 మంత్స్గా వేదాంత ఒక బేరిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్లో ఈ వారంలో ఒక స్ట్రాంగ్ రివర్సల్ చూస్తున్నాము. సో మొన్న ఇటీవల కాలంలో వచ్చిన హై 160-165 లెవెల్స్ వరకు వేదాంత వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ 1 ఇయర్గా చూస్తే కనుక వేదాంత ఈ ఏ గ్రూప్ స్టాక్ అండర్ పెర్ఫామ్ చేస్తున్న ఒక వీక్ స్టాక్ బాగా పడి కొంచెం మార్కెట్ న్యూ హైలో ఉన్నప్పుడు ఈ స్టాక్లో కూడా ఒక స్వల్ప రికవరీ అనేది మనం చూస్తున్నాం. నెక్స్ట్ స్టాక్ ఇవాళ 3.5% పెరిగింది హిండాల్కో. హిండాల్కో 208 రూపాయల్లో క్లోజ్ అయింది. హిండాల్కో కూడా చూస్తే కనుక ఈ అల్యూమినియం స్టాక్ వీక్ ట్రెండ్లో ఉన్న స్టాక్ మనకి వీక్ ట్రెండ్లో ఉన్న విషయం మనకు తెలిసింది. ఓవరాల్గా చూస్తే కనుక హిండాల్కో కూడా ఒక సైడ్వేస్ రేంజ్లో ఉన్న స్టాక్, కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తున్న స్టాక్. మెటల్స్ ముఖ్యంగా స్టీల్ కౌంటర్స్ ఈ మధ్యకాలంలో రికవరీ అయినప్పటికీను అల్యూమినియం స్టాక్లో ఉన్న హిండాల్కో మటుకు కొంచెం ఒక సైడ్వేస్ కన్సాలిడేషన్లో ఉండి మార్కెట్ సపోర్ట్ తోటి మార్కెట్లో ఉన్న ఒక బుల్లిష్ సెంటిమెంట్ కారణంగా హిండాల్కో కూడా కొంచెం ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాం. హిండాల్కో 208 రూపాయల్లో క్లోజ్ అయిన ఈ స్టాక్కి 220-225 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో అంటే ఈ ప్రస్తుతం 208 రూపాయల క్లోజింగ్ నుంచి ఇంకొక 15 రూపీస్ ఒక 5-10% వరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే నెక్స్ట్ టాప్ స్టాక్ ఒకసారి చూస్తే ఎస్బీఐ 333 రూపాయల్లో క్లోజ్ అయింది. 3.5% పెరిగింది ఎస్బీఐ. ఎస్బీఐ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లోయర్ రేట్ నుంచి బాగా పెరిగింది. ముఖ్యంగా ఇవాళ చూస్తే కనుక పిఎస్యు బ్యాంక్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావడంతో ఎస్బీఐ జనరల్గా ఈ సెగ్మెంట్ లీడర్ కాబట్టి న్యాచురల్గా ఒక టాప్ గెయినర్గా ఉంటుంది ఎస్బీఐ. ఎస్బీఐ ఓవరాల్గా మనం చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా మొన్న జూన్లో 370 రూపాయల దగ్గర ఒక టాప్ ఏర్పడింది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎస్బీఐకి 350, ఎందుకంటే 2 వారాల క్రితం వచ్చిన గరిష్ట స్థాయి. ఆ 350 పైన కనుక నిలబడితే వచ్చే వారము నెక్స్ట్ టార్గెట్ 375 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఇంచుమించు ఒక 5-10% వరకు ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది ఎస్బీఐకి. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి.
మారుతి కూడా చూస్తే కనుక ఇవాళ బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది. ఇవాళ ఆటో స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగిన విషయం మనకు తెలిసింది. ఇవాళ 3.5% వరకు పెరిగింది మారుతి. మారుతి ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 7,700 నుంచి 6,900 రూపాయల వరకు పడి ఈ వారంలో ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది. షార్ట్ టర్మ్ చూస్తే మారుతి సుజుకి కూడా బాగా పటిష్టంగా ఉంది. నెక్స్ట్ టార్గెట్ 7,400. ఈ 3 వారాల క్రితం వచ్చిన హై 7,400 కూడా బ్రేక్అవుట్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ ఇంత క్రితం ఉన్న హై అంటే అక్టోబర్ 3వ వారంలో వచ్చిన 7,800 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా స్టాక్స్ ఇవన్నీ టాప్ 5 గైనర్స్. ఇందులో ఒకసారి చూస్తే యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, మారుతి ఈ 3 కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. మిగతా 2 వేదాంత, హిండాల్కో వీక్ స్టాక్లో వీక్ ట్రెండ్లో ఒక రిలీఫ్ ర్యాలీ చూస్తున్నాము, బేరిష్ ట్రెండ్లో ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ చూస్తున్నాం. ఇది ఇప్పటివరకు ఒక టాప్ 5 గెయినర్స్. ఇప్పుడు ఒకసారి టాప్ 5 లూజర్స్ చూస్తే కనుక వాళ్ళ డాక్టర్ రెడ్డిస్. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన విషయం మనకు తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫార్మా స్టాక్స్లో కొంచెం బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్ డాక్టర్ రెడ్డి ల్యాబ్. ఈ గత 1 or 2 మంత్స్గా చూస్తే కనుక లో నుంచి బాగా పెరిగిన డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ప్రస్తుతం ఇంచుమించు 3,000 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ ఉందని అనుకున్నాము. ఎందుకంటే ఏప్రిల్ 3-4 వారాల్లో 3,000 రూపాయల దగ్గర ఇంత క్రితం ఒక టాప్, ఒక గరిష్ట స్థాయి ఏర్పడింది. అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఒక కరెక్షన్ అక్కడ, ఎందుకంటే 3,000 రూపాయలు 2,950 రూపాయల దగ్గర ఎవరైతే కొన్నారో మొన్న ఏప్రిల్లో, వాళ్ళకి వాళ్ళ రేట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అమ్మకానికి వాళ్ళు నో లాస్ నో ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వడానికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఒక సెల్లింగ్ ప్రెషర్కి గురి చేస్తారు కాబట్టి ఒక న్యాచురల్ టెక్నికల్ రియాక్షన్ కనిపించింది. ఓవరాల్గా చూస్తే కనుక ఈ 2-3 వారాలుగా ఒక స్వల్ప రియాక్షన్ 200 రూపాయల వరకు పడింది. ఒక 10% డౌన్ సైడ్ కరెక్షన్ టార్గెట్ అంటే 300 రూపాయలు వేసుకుంటే 2,700 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. డాక్టర్ రెడ్డిస్ 2700 దగ్గర కనుక నిలబడితే వచ్చే వారంలో డాక్టర్ రెడ్డి ల్యాబ్ని బై చేయొచ్చు. భారతీ ఎయిర్టెల్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఇవాళ సెకండ్ టాప్ లూజర్ ఇవాళ భారతీ ఎయిర్టెల్, 2% పడింది, 430 రూపాయల్లో క్లోజ్ అయింది భారతీ ఎయిర్టెల్. ఈ మధ్య ఈ సెక్టర్కి ఈ స్టాక్కి బాగా పాజిటివ్ న్యూస్ రావడంతో ఒకసారిగా మంచి లైమ్ లైట్లోకి రావడం మనం చూస్తున్నాము భారతీ ఎయిర్టెల్. అలాగే ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 or 2 మంత్స్గా బాగా పెరిగిన తర్వాత 20-30% పెరిగి హై లెవెల్ నుంచి కరెక్షన్ ట్రెండ్కి గురైంది. షార్ట్ టర్మ్ కొంచెం లాస్ట్ 2 వారాలు ఒక డౌన్బోర్డ్ రివర్సల్ బార్ ఏర్పడటం మనం చూస్తున్నాం వీక్లీ చార్ట్లో భారతీ ఎయిర్టెల్కి. కాబట్టి రావాల్సిన న్యూస్ కూడా వచ్చేసింది కాబట్టి ఆ పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అయింది ఈ ర్యాలీ రూపంలో. కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో హై లెవెల్లోంచి భారతీ ఎయిర్టెల్కి ఒక కరెక్షన్ మోడ్లో కనిపిస్తుంది. ప్రస్తుతానికి 400 రూపాయల్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 427 రూపాయల్లో క్లోజ్ అయిన భారతీ ఎయిర్టెల్కి ఇంకొక 5% అంటే 20 రూపీస్ డౌన్ సైడ్ కరెక్షన్ టార్గెట్ వేసుకున్న 400 రూపాయలు ప్రీవియస్ లెవెల్స్ వరకు వెళ్ళి అవకాశం కనిపిస్తుంది. 400 రూపీస్ పైన కన్సాలిడేషన్ అవుతే అక్కడ భారతీ ఎయిర్టెల్ని నెక్స్ట్ బయింగ్ లెవెల్గా, నెక్స్ట్ డిప్గా భావించవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ ఇవాళ పడిపోయిన స్టాక్స్లో చూస్తే జీ ఎంటర్టైన్మెంట్ 1.7% వరకు పడింది. ఓవరాల్గా జీ కూడా ఈ మధ్య కొంచెం బాగా వీక్గా ఉండడం మనం చూస్తున్నాము, ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. కోటక్ మహీంద్ర ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 1 or 2 వీక్స్లో మార్కెట్లో ఒక రియాక్షన్ వచ్చినప్పటికీ కోటక్ మహీంద్ర బాగా అవుట్ పెర్ఫామ్ చేసింది. ఇప్పుడు కొంచెం సెక్టర్ల రొటేషన్ జరిగింది. పిఎస్సి బ్యాంక్స్ అన్నీ బాగా పెరగడంతో ఏ స్టాక్స్లో అయితే బాగా పెరిగాయో వాటిలో కొంచెం వీకెండ్ ఫ్యాక్టర్ కాబట్టి కొంచెం టెక్నికల్ ఓవర్ బాట్ పొజిషన్లో ఉండడంతో కోటక్ బ్యాంక్లో ఒక స్వల్ప కరెక్షన్కి గురైంది. కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి కొంతకాలం కన్సాలిడేషన్లోకి ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోటక్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పడిన స్టాక్స్లో 1% పడింది యూపీఎల్ యునైటెడ్ ఫాస్ఫరస్. అందర్ స్ట్రాంగ్ కంపెనీ యూపీఎల్. యూపీఎల్ చూస్తే కనుక ఆ మధ్యకాలంలో బాగా పెరిగిన తర్వాత ఈ మధ్య కొంచెం లాస్ట్ 2-3 నెలలుగా ఒక కన్సాలిడేషన్లో ఉంది. ప్రస్తుతానికి 520-530 రూపాయల దగ్గర గట్టి మద్దతు ఉంది. ఎందుకంటే ఆగస్టులో, నవంబర్లో మొదటి వారంలో చూస్తే కనుక 520-530 లెవెల్స్ దగ్గర ఒక మేజర్ బాటం ఏర్పడింది కాబట్టి సో 520-530 లెవెల్ వస్తే ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర యూపీఎల్ని బై చేయొచ్చు. అలాగే ఒకసారి ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 20% పెరిగింది బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్.
మార్కెట్లో బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్ ఒకప్పుడు ఒక బాగా ర్యాలీలోకి వెళ్ళటం మనం చూస్తున్నాము, బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్. కానీ లాస్ట్ 6 మంత్స్గా చూస్తే 70 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పడిపోయింది బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్. పడిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రాంగ్ రికవరీ చూస్తున్నాము బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్. వీక్లీ చార్ట్లో చూస్తే కనుక ఫస్ట్ టైం చాలా నెలల తర్వాత ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ ట్రెండ్, పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తోంది బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్. సో టెక్నికల్గా చూస్తే కనుక బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్ బాగా పాజిటివ్గా కనిపిస్తోంది. షార్ట్ టర్మ్ చూస్తే టెక్నికల్గా పాజిటివ్గా ఉంది. ఒకసారి ఫండమెంటల్గా చూస్తే కనుక మనకి జనరల్గా బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక స్థిరంగా కనిపిస్తోంది. బట్ ఓవరాల్గా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ డెట్ కూడా చూస్తే కనుక బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్ ఈ క్యాపిటల్స్ సెక్టర్లో ఉన్న ఈ స్టాక్ కొంచెం హై డెట్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో అంత ఆశాజనకంగా కనిపించట్లేదు. మధ్య మధ్యలో చిన్న చిన్న లాసెస్ కూడా గ్రాస్ బేసిస్ మీద ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము. ఈక్విటీ రీజనబుల్గా ఉన్న డెట్ కూడా కనిపిస్తుంది బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్. అందువల్ల ఈ స్టాక్ కంటిన్యూస్గా పట్టడం చూస్తున్నాము. కానీ టెక్నికల్గా చాలా కాలం తర్వాత బీజీఆర్ ఎనర్జీ సిస్టమ్స్ ఒక ట్రెండ్ రివర్సల్ కనిపిస్తుంది బీజీఆర్లో. మైట్ బి ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి టాప్ గెయినర్స్లో చూస్తే కనుక ట్రైడెంట్ ఇవాళ 7 రూపాయల్లో క్లోజ్ అయింది, 12.5% పైగా పెరిగింది. బట్ ఓవరాల్గా ట్రైడెంట్ వీక్గా ఉన్న స్టాక్ కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక పీసీ జ్యువెలర్స్. నిన్న బాగా పడిన పీసీ జ్యువెలర్స్ ఇవాళ 12.5% వరకు పెరిగింది పీసీఆర్ జ్యువెలర్స్. బట్ ఓవరాల్గా పీసీ జ్యువెలర్ కూడా మనకు తెలిసిందే బాగా వీక్గా ఉన్న స్టాక్, చాలా కన్సర్న్స్లో ఉన్న స్టాక్. కానీ టెక్నికల్గా చూస్తే కనుక మొన్న ఆగస్ట్లో ఏదైతే బాటం ఉందో 20-22 రూపాయలు ఆ లెవెల్ నుంచి ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చి ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ డబుల్ బాటం ప్యాటర్న్ ఓవర్సోల్డ్ పొజిషన్ నుంచి ఒక సపోర్ట్ తీసుకొని రికవరీ కనిపించింది. కాబట్టి పీసీ జ్యువెలర్స్ పూర్తిగా టెక్నికల్గా చూస్తే ఈ లెవెల్లో కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది, ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది పీసీ జ్యువెలర్స్. స్పెక్యులేటివ్ ట్రేడర్స్, కొంచెం రిస్క్ తీసుకోగల ట్రేడర్స్ కొంచెం లిమిటెడ్గా ఈ స్టాక్ మీద షార్ట్ టర్మ్లో అయితే పూర్తిగా టెక్నికల్ బేసిస్ మీద షార్ట్ టర్మ్లో ఒక కాషియస్గా అలర్ట్గా ఒక స్టాప్ లాస్ పెట్టి పొజిషన్ తీసుకోవచ్చు అనిపిస్తుంది పీసీ జ్యువెలర్స్లో. యూకో బ్యాంక్ 12.5% వరకు పెరిగింది. ఇది కూడా ఒక వీక్ బ్యాంక్. కానీ ఇవాళ పిఎస్సి బ్యాంక్స్ అన్ని పెరగడంతో యూకో బ్యాంక్ కూడా ఇవాళ పెరిగింది. చాలా కాలం తర్వాత యూకో బ్యాంక్ కూడా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ బౌన్స్ వచ్చింది. కాబట్టి ఒకసారి ఈ పిఎస్సి బ్యాంక్స్ అన్ని రికవరీ వచ్చింది కాబట్టి బహుశా ఏమైనా సెక్టర్లో ఏమైనా పాజిటివ్గా ఉంటుందని చూడాలి. ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా ఒక పాజిటివ్ స్టేట్మెంట్స్, ముఖ్యంగా ఎకానమీ గురించి స్ట్రాంగ్గా రావడం కూడా మనం ఇప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్లో వింటున్నాము. సో బహుశా మార్కెట్ ర్యాలీ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. యూకో బ్యాంక్ ఈ మధ్య 23 రూపాయల హై, 12 రూపాయలలో ఈ రెండింటికి మధ్యన ఉంది 17 రూపాయల్లో. సో షార్ట్ టర్మ్ మళ్ళీ మొన్న వచ్చిన 21-22 లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక అరవింద్ 10% పెరిగింది. ఇది కూడా వీక్గా ఉన్న స్టాకే. కార్పొరేషన్ బ్యాంక్ 8.5% పెరిగింది. ఇది కూడా ఈ మధ్యకాలంలో వీక్గా ఉన్న స్టాక్. షిప్పింగ్ కార్పొరేషన్ ఈ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 8.5% పెరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది కూడా ఒక 7% పెరిగింది. సో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఇది కూడా 7% పెరిగింది. అలాగే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 6% పెరిగింది. సో ఈ టాప్ గెయినర్స్ చూస్తే కనుక ఇప్పటివరకు ఉన్న ఈ 5-6 స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్సే. వీక్గా ఉన్న స్టాక్స్లో ఒక సడన్గా ఒక స్పర్ట్ అనేది రావడం మనం చూస్తున్నాము. సో షార్ట్ టర్మ్ ఒక మార్కెట్ హైలో ఉంది కాబట్టి బాగా పడిపోయిన స్టాక్స్లో ఒక స్పెక్యులేటివ్ బయింగ్ వచ్చినట్టు కనిపిస్తోంది. జనరల్గా కొన్నిసార్లు సెక్టారల్ రైస్ రొటేషన్ జరుగుతుంది కాబట్టి బాగా పెరిగిన స్టాక్స్ను వదిలేసి కొంచెం బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో పొజిషన్ తీసుకోవడం వల్ల ఈ స్టాక్స్లో పెరగటం మనం చూస్తున్నాం.